బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక అఖిల పక్ష నాయకులు తమపై బురద జల్లుతున్నారన్నారు. జరుగుతున్న అభివృద్ధిని ప్రోత్సహించాల్సింది పోయి అఖిల పక్షాల నాయకులు అభివృద్ధిని అడ్డుకోవడం సరైన పద్ధతి కాదని కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసుల రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన అఖిల పక్ష సమావేశంపై వైఎస్ఆర్సీపీ నాయకులు స్పందించారు. ఈ మేరకు వారు స్థానిక ఆర్&బి గెస్ట్ హౌస్ వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వవ్వేరు కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ సూర శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ సెంటర్ లైటింగ్ వేసేందుకు రోడ్డు వైడింగ్ కొరకు 70 లక్షలు ఖర్చు చేయడం ఎలా తప్పు అవుతుందని ప్రశ్నించారు. నగర పంచాయతీలో నిధులు అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడమే తప్ప మరి దేనికి ఖర్చు పెట్టలేదనే విషయం అఖిల పక్ష నాయకులు గుర్తించుకోవాలన్నారు. కష్టపడ్డాడు చెప్తున్నా చేసినా చెందినా ట్రాక్టర్లు కూడా ఒక 5 ట్రాక్టర్లు కూడా బయట వాళ్ళు పెట్టుకున్నారు, పెట్టుకోలేదని చెప్పట్లేదు. ఇంతమంది ఇంత పెద్ద పంచాయతీలో 3-4 ట్రాక్టర్లతో చెత్త దోలాలన్నా కూడా జరిగే పని కాదు. ఒక 4-5 ట్రాక్టర్లు బాడీ కూడా పెట్టుకొని ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కడ చెత్త ఉన్నా ఎక్కడ గలీజు ఉన్నా కూడా మొత్తాన్ని తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి కొట్టాల దగ్గర అదేవిధంగా రామచంద్రాపురం దగ్గర ఈ చెత్తనంతా కూడా డంపింగ్ చేస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి కూడా మీరు ఆక్షేపం చేస్తూ ఉన్నారు. అంటే ఏం చేయాలి? ఆయన ఉచ్చపోసుకోవాలన్నా కూడా మీకు మీటింగ్ పెట్టి పాపం ఆయన ఆయన ఉచ్చపోసుకోవాలన్నా కమిషనర్ పాపం మీకు చెప్పి పోసుకోవాలన్నా అడిగేదానికి కూడా ఒక పద్ధతి ఉండాలి. అదే సెంటర్ లైటింగ్ పోయినసారి లోపల పెట్టాలనుకున్నాం, అఖిలపక్ష మీటింగ్ పెట్టాము. అఖిలపక్ష మీటింగ్లో కూడా మీరు చెప్పారు ఈ సెంటర్ లైటింగ్ వేయడానికి లేదు, ఇబ్బంది పడిపోతారు. మీ ప్రవర్తనే అది, మీకు మీరు ఎంతసేపు డెవలప్మెంట్ జరిగితే డెవలప్మెంట్ని ఆపడమే మీ పని. చేయకూడదు, బుచ్చిరెడ్డిపాలెం డెవలప్మెంట్ కాకూడదు. బుచ్చిరెడ్డిపాలెం ఎట్టున్నదో పాతది ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంటే బాబు ఆనందంగా ఉంటుంది. డెవలప్మెంట్ అనేది మీకు తెలియదు, ఆ డెవలప్మెంట్ని చేసే వాళ్ళకన్నా హర్షించండి. బుచ్చిరెడ్డిపాలెంలో కమిటీ వేసుకోండి, మీరు టౌన్ అంతా తిరగండి. ఈ సెంటర్ లైటింగ్ చేసిన దానికి ఎంత అభినందిస్తుండ్రో ఏం చేస్తుండ్రో ఒకసారి అదన్నా విచారించుకోండి. అదేమి లేకుండా ఏదో మాట్లాడేసి మనం ఏదో మాట్లాడాలి, అది కూడా ఒక ఆనందమే. ఎందుకంటే మేము చేసిన సెంటర్ లైటింగ్ కూడా నలుగురికి తెలియాలన్నా కూడా కొంతమంది తెలియదు. ఈ ప్రెస్ మీట్తో బయట వాళ్ళంతా కూడా చూసారు, ఓహో సెంటర్ లైటింగ్ అటు వేసారు కావాలా, వేసిన దానికి వీళ్ళు నిద్రపట్టుకు మాట్లాడుతూ ఉన్నారు అని మా కొంతమందికన్నా తెలుస్తుంది. ఒక అభివృద్ధి జరగలా, ఏదన్నా చేయాల్సిన కార్యక్రమాలు చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టండి. ఈ గ్రామం ఇది అవసరం, ఇది చేయందండి అని చెప్పి ఒక ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి. అది కరెక్ట్ అంతేగాని చేసిన వాటిలన్నింటినీ విమర్శిస్తా, మంచి కార్యక్రమ చెడ్డ కార్యక్రమం అనేది కూడా తెలియకుండా మాట్లాడడం మంచి కార్యక్రమం కాదని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఇంటి స్థలాలు కూడా ఈరోజు 60 ఎకరాలు చరిత్రలో ఎక్కడా కూడా 60 ఎకరాలు కొనుగోలు చేసినట్టు దాఖలాలు బుచ్చిరెడ్డిపాలెం మండలానికి ఒక నగర పంచాయతీకే 60 ఎకరాలు కొనుగోలు చేసి ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఉన్నట్టు పేదరికానికి అందరికి కూడా ఇళ్ళు ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. అటు అవి కూడా చూడండి, అవి వాటి మీద కూడా విమర్శించండి. ఈ ఇల్లు ఇచ్చారు, ఈ లేని వాళ్ళకి ఇచ్చారు, ఈ వాళ్ళకి ఇచ్చారని అది కూడా ప్రెస్ మీట్ పెట్టి తొందరలో అది కూడా పెడతారు. మీకు ఎట్ట ఇచ్చేది ఇష్టం లేదు కదా. కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించండి. లేదు ఏదన్నా లోటుపాట్లు ఉన్నాయి చెప్పండి, ఖచ్చితంగా ఎవరు కూడా సరిదిద్దుకుంటూ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. అంతేగాని